మీలో చాలామంది ఈ యొక్క భారత్ ప్రక్షాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు వీడియోలు చూస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మేము చాలా హార్డ్ వర్క్ చేస్తూ దేవుని నామంలో మేము సువార్త ప్రకటించడానికి, అదేవిధంగా మతోన్మాదుల యొక్క నోర్లు మోయించడానికి మేము చేసే ప్రయత్నంలో మాకు మీ వంతు సహకారం ఖచ్చితంగా కావాలి. షేర్ చేయండి ఈ వీడియోస్ని, అదేవిధంగా లైక్ చేసి మంచి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ప్రత్యేకించి ఎవరి కోసం చేయడం జరుగుతుందంటే, మీకు తమ్లైన్ ద్వారా అర్థమై ఉంటుంది, రాధా మనోహర్ గారి గురించి చేయడం జరుగుతుంది. రాధా మనోహర్ గారు నేను చేసిన వీడియో చూశారు ఇంతకుముందు, ప్లస్ అది మాత్రమే కాకుండా ఆయనతో కొంతమంది క్రైస్తవులు మాట్లాడిన మాటలను బట్టి ఆ మాటలు నాకు పంపించారన్నమాట, వాయిస్ మెసేజ్ పంపించారు. ఆయన కొంచెం రన్నింగ్ కామెంటరీ చేసి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. హరే కృష్ణ. ఏం పేరు? ప్రక్షాల్. నానా, దైవత్వం చేరడానికి కంటే ముందు మనకి మానవత్వం ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం శిశు దశ, పశు దశ. పశువు అక్కడే తిని అక్కడే అన్ని చేస్తుంది, శిశువు కూడా అంతే. ఈ పశు దశ నుంచి మనిషి మానవ దశకి రావాలి, తర్వాత దైవత్వం గురించి టాపిక్. ఓకే, సో నువ్వు దైవత్వం అనే పెద్ద పెద్ద మాటలని మాట్లాడేశావు, పర్వాలేదు నాన్న, కొంచెం చూశాను. సో మన ప్రయారిటీ హ్యుమానిటీ, తర్వాత రిలీజియాసిటీ. ఓకే, ఫస్ట్ హ్యుమానిటీ, నెక్స్ట్ రిలీజియాసిటీ. ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ రిలీజియన్. ఓకే, అలా కాని వాళ్ళు ఈ దేశానికి, భూమికి కూడా ప్రమాదం, వేస్ట్ అనుకో, అది వేరే కథ. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఇతన్ని నువ్వు మనిషి చేయాలి, అది నా కోరిక. ఇతను ఎవరో నాకు తెలియదు, కేవలం బైబిల్ అనే లుచ్చా బుక్కులో ఉన్న విషయం ఎక్కడం వలన ఇతను ఇలా దిగజారిపోయాడు. నువ్వు ఒక్కడిని, ఇతను ఒక్కడిని మనిషిని చేసి నాకు ఓ వీడియో పబ్లిక్గా పెట్టు, నేను ఇతను మనిషిని చేశాను అని చెప్పి పెట్టినాను, సంతోషపడతాను. నన్ను చాలా సంతోషం. ఫస్ట్ హ్యుమానిటీ. ఫ్రెండ్స్ చూశారు కదా, అదే విన్నారు కదా ఏమంటున్నాడో. సో ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ముఖ్యంగా క్రైస్తవుల్ని లేదా యేసుక్రీస్తు తరపున అతనికి ఎవరైనా సరే ఫోన్ కాల్స్ చేస్తే అతని దృష్టిలో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే తోడేళ్ళు లాంటి వాళ్ళు. 99% ఆయన తోడేళ్ళుగానే పోలుస్తాడు, ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరులో ఆ మాట ఉపయోగించడు, బట్ ఆయన దృష్టిలో మాత్రం తోడేళ్ళు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో తోడేళ్ళని ఎవరైనా సరే మనిషిగా మార్చండి అనే విషయం నాతో మాట్లాడారు, నువ్వు కూడా మార్చు, నీ వల్ల అయితే మార్చు అని చెప్పేసి అంటున్నాడు. అయితే రాధా మనోహర్ గారు, మీరు మాట్లాడిన ఈ పశుతత్వమే కానీ, మానవత్వమే కానీ, దైవత్వమే కానీ, ఇది మనిషికి సంబంధించింది. నేను కృష్ణుడు గురించి మాట్లాడాను, కృష్ణుడు దేవుడు అని మీరు నమ్ముతున్నారు, కాబట్టి పశుతత్వం అనేది, మానవత్వం అనేది ఈ రెండింటితో కంపారిజన్ అన్న అవసరం లేదు. డైరెక్ట్గా కృష్ణుడి గురించి మాట్లాడాలంటే దైవత్వము గురించి మాత్రమే మాట్లాడాలి. సో ఇది మీరు మనసులో పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, బైబిల్ను మీరు లుచ్చా బుక్ అని అంటున్నారు, మీరు పలుమార్లు ఆ పదం అంటం వలన ఇప్పుడు మీ గ్రంథాలని, పుకిట పురాణాలన్నింటినీ కూడా మేము బోకు గ్రంథాలు అని కూడా అనడానికి అవకాశం ఉంది అని మీరు గ్రహించాలి. అంటే మీరు ఎప్పుడైతే బైబిల్ను తిడుతున్నారో అప్పుడు మీరే మీ గ్రంథాలని, మీ భగవద్గీతని, పురాణాలని, ఈ యొక్క వేదాలని తిట్టడానికి మాకు, అంటే బోకు గ్రంథాలు అని తిట్టడానికి మీరు మాకు అనుమతిస్తున్నారు అని అర్థం. మరి మీ గ్రంథాలని అలా ఎందుకు తిట్టించుకోవాలో మీరు ఆశపడుతున్నారో, మీకు అటువంటి కోరిక ఎందుకు కలుగుతుందో నాకైతే తెలియదు. రైట్, కాబట్టి మీరే అవకాశం ఇస్తున్నారు, మీ గ్రంథాలను బోకు గ్రంథాలని అనడానికి అవకాశం ఇస్తున్నారు. నేను అనడం లేదు, మీకు చెప్తున్నాను. రైట్, మరొక విషయం ఏంటంటే, ఇతను మనిషిగా మార్చు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి
అతనితో నేను మాట్లాడాను, ఫోన్ చేసి మాట్లాడాను. అతను మీ విషయంలో ఏదైతే శాపనార్థాలు పెట్టాడో ఆ విషయానికై అతను బాధపడుతున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, అతను యేసుక్రీస్తుని అభిమానిస్తున్నాడు, అంతేగాని అతను క్రైస్తవుడు కాదు. ఇంకా యేసుక్రీస్తుని అభిమానిస్తున్నాడు, యేసుక్రీస్తు మార్గంలో నడవడానికి ఆశపడుతున్నాడు, కానీ ఈ లోకాన్ని ఇంకా జయించి క్రీస్తు మార్గంలోకి రాలేదు. కాబట్టి సర్వసాధారణంగా ఆ యొక్క ఆవేశం అనేది ఉంటుంది, కానీ అతను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడు కాబట్టి, క్రీస్తు మార్గంలో అతను నడవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అతి త్వరలో అతను రక్షణ పొంది క్రీస్తు మార్గంలో నడుస్తాడు. సో నా ప్రయత్నం నేను ఏ విధంగా చేశాను అనేది వినండి. హలో హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరు? హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ మీరు క్రిస్టియన్ అని బ్రదర్? అవునండి. బ్రదర్ నా పేరు ప్రక్షాల్. నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే రాధా మనోహర్ దాస్ అన్నాడు కదా? అవునవును. రాధా మనోహర్ దాస్ కి నేను ఇప్పుడు చాలా సార్లు చాలా విషయాల్లో కౌంటర్స్ పెట్టాను. సో భగవద్గీత ఒక పనికిమాలిన పుస్తకం అని, రాధా మనోహర్ దాస్ కూడా ఒక పనికిమాలిన యదవ అని చెప్పేసి చాలా వీడియోలు మనం చేసాం. అవును భయ్యా. అయితే ప్రజెంట్ ఇప్పుడు అతను ఏం చేశాడంటే, మీరు అతనితో మాట్లాడిన మాటలను బట్టి ప్లస్ మీరు మెసేజ్ చేశారు కదా అతనికి, దాని గురించి ఇప్పుడు నాకు ఒక సవాల్ వేశాడు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక వ్యక్తిని మార్చడం అనేది అది ప్రభు వల్ల మాత్రమే సాధ్యం, కానీ మనుషుల వల్ల కాదన్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లస్ సువార్త ప్లస్ కౌంటర్ కూడా నేను ఇవ్వాలి. కాబట్టి నేనేమో మీకు సువార్త ఒక విషయంలో చెప్పి మీకు ఒక మాట మాట్లాడాలి, అదే విధంగా మీ గురించి సవాల్ వేసిన రాధా మనోహర్ గారికి కూడా చెప్పుతో కొట్టినట్టు నేను ఇప్పుడు అతనికి కౌంటర్ కూడా చెయ్యాలి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మనకి బైబిల్ ప్రకారం బ్రదర్ మీరు బాప్తిజం తీసుకున్నారా బ్రదర్? తీసుకున్నాను భయ్యా. ఇప్పుడు ఎంతకాలం అవుతుంది బ్రదర్ బాప్తిజం తీసుకొని? అంటే బాప్తిజం ఇంకా తీసుకోలేదు. ఓకే, అంటే ప్రస్తుతానికి యేసుప్రభు మాత్రం నమ్ముతున్నారు దేవుడుగా? అవునవును. మీరు క్రిస్టియన్ ఫ్యామిలీ బ్రదర్? అవును భయ్యా. అయితే రైట్ బ్రదర్, మనం అంటే నేను హిందూయిజం లోంచి కన్వర్ట్ అయ్యాను. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రం క్రైస్తవులం కాదు, అది మనసులో పెట్టుకోండి, ఏమనుకోవద్దు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇక నుంచి నేను ఆ పాత వ్యక్తిగా జీవించను, నేను మరణించి నా పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇక నుంచి నూతన జీవితంతో క్రీస్తు మార్గంలో నడుస్తాను అని ఎప్పుడైతే మనం నిశ్చయత తీసుకొని నిర్ణయం తీసుకొని తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకుంటామో అప్పటి నుంచి మనము క్రైస్తవులు అని పిలవడానికి పిలిపించుకోవడానికి కూడా మనకు అర్హత ఉంటది. సో మీరు ఇంకా ఆ రక్షణ మార్గం పొందడానికి ఇష్టపడుతున్నారు మీరు యేసుప్రభుని దేవుడిగా అంగీకరించి? అంగీకరించాం. ఓకే, అయితే మీరు త్వరలో బాప్తీసం తీసుకుని ఇంకా కంప్లీట్ గా క్రీస్తు మార్గంలో నడవాలి. బైబిల్లో ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రదర్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎదుటి వారిని శపించకూడదు. మీరు అంటే అక్కడ మనకి లాజ్ అక్కడ మనల్ని పట్టుకుంటున్నాడు. అవునవును. మంచిగా మార్చు అని చెప్పి ఇప్పుడు బైబిల్ కి సవాల్ అన్నమాట ఇది. సో మామూలుగా వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, అలా అతన్ని శపించడం తప్పే కదా బ్రదర్? తప్పే. ఓకే, మీరు అతనికి ఒక మెసేజ్, క్రీస్తు ప్రేమలో నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా నా ప్రభు క్షమించాలని మీ కొరకు ప్రార్థిస్తాను అని మెసేజ్ పెట్టండి అతనికి. ఓకే, అయితే మీరు ఇప్పుడు అతనికి క్షమాపణ చెప్తున్నట్టే కదా? తప్పకుండా, ఎందుకంటే నేనే చాలా బాధపడ్డాను అతను, ఎందుకన్నా అనవసరంగా అతను చేసిన తప్పుకి మనం అనవసరంగా ఆయన ఖచ్చితంగా. మీరు ఏదైతే ఆ మారు మనస్సు ఉందో అదే మన ప్రభు కోరుకునేది. ఖచ్చితంగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇలాంటి మతోన్మాదులకి ఖచ్చితంగా మనం జవాబు చెప్పాలి అంటే ఖచ్చితంగా మనము సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలి. కాకపోతే మనము దేవుడు మార్గం నడుచుకుంటే ఇవన్నీ పెద్ద విషయం కదా, కాకపోతే మనం వాడు బైబిల్లో తిట్టడం అనేది అదే బ్రదర్. సో మీరు నా వీడియోస్ కూడా చూడండి ఒకసారి, ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఏమంటానంటే, ఖచ్చితంగా మనం ఖండించాలి, కౌంటర్ కూడా వేయాలి. ఎందుకంటే నీచాతి నీచమైన కథల పుస్తకాలు వాళ్ళ గ్రంథాలు. అవునవును, నేను వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాను. సో ఉన్నతమైనది బైబిల్, కాబట్టి ఆ బైబిల్ మనం ఫాలో అవుతున్నప్పుడు మనలో ప్రేమని వ్యక్తిత్వాన్ని చూపించాలి. తప్పు చేసిన వారిని, దైవ దూషణ చేసిన వారిని కూడా మనం ఖండించాలి. ఖచ్చితంగా బ్రదర్, మనందరం కూడా క్రీస్తు యొక్క మార్గంలో మనందరం నడుచుకొని క్రీస్తు ప్రేమను పంచుదాం. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏంటంటే అతనికి కౌంటర్ వీడియో చేయాలి కాబట్టి మీరు క్షమాపణ చెప్పి మీరు క్రీస్తు మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారని అతనికి ప్రూవ్ చేయాలి. అతనికి మెసేజ్ పెట్టండి బ్రదర్ మర్చిపోకుండా.
ప్లస్ అదే విధంగా ఈ వీడియో అతను వింట ఈ కాల్ రికార్డ్ కూడా అతను వింటాడు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ తరపున ఎంతో మంది దుర్భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో బైబిల్ ప్రకారం ఒక సహోదరుడిగా నేను ప్రూవ్ చేశాను మీరు చేసిన తప్పు అని. ఇప్పుడు అతని తరపున ఉన్న వాళ్ళు మాట్లాడే దుర్భాషలకి అతను క్షమాపణ చెప్పించాలి. చూద్దాం ఏం చేయగలడం. అసహనం నాకు అర్థమైంది. బట్ మీ చిన్న మీరు మాట్లాడింది చాలా చిన్న విషయమే, కానీ మన ప్రభు ఒప్పుకోడు. వాళ్ళైతే ఇంకా చాలా దారుణంగా నీచాతి నీచంగా దుర్భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రంథాలు నేర్పించింది అవే కాబట్టి. సో ఇప్పుడు రాధా మనోహర్ కూడా అంత దారుణంగా మాట్లాడింది అదే కదా. మన వాళ్ళు 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 అది వాళ్ళ అక్సెంట్లు ఎవరు అంట. అవునా, చూద్దాం ఇప్పుడు అతని గ్రంథాలు ఎంత పర్ఫెక్ట్ నిరూపించుకోవడానికి చూద్దాం. మనం కూడా ఇప్పుడు సవాల్ వేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ పేరు భయ్యా? భారత్ ప్రక్షాల్ బ్రదర్. నేను లింక్ ఇస్తాను, వీడియోస్ చూడండి. అతని మీద చాలా కౌంటర్ మనం వేసాం కూడా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో రాధా మనోహర్ గారు, మీరు కోరుకునే విధంగా అతను ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా మీకు క్షమాపణ చెప్పాడు. మీకు మెసేజ్ కూడా చేయమని చెప్పాను, మరి అతను చేశాడో ఇంకా చేయలేదో నాకు తెలియదు. కానీ ఈ వీడియో ద్వారా మీరు అతను క్షమాపణ అనేది మీకు తెలియజేస్తున్నా నేను. సో అతన్ని నేను మార్చగలిగాను అంటే మానవత్వం కలిగిన వ్యక్తిగా నేను చూపించగలిగాను మీకు. ఇప్పుడు బైబిల్ గెలిచింది, ఎందుకంటే ఆ బైబిల్ ప్రకారమే నేను అతనితో మాట్లాడాను. ఆ బైబిల్ అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ విషయంలో క్షమాపణ కోరుకుంటున్నాడు. ప్లస్ అతను కాస్త పశ్చాత్తాపడ్డాడు అలా మాట్లాడడం తప్పే కదా అని. ఇప్పుడు ఇది బైబిల్ మాకు నేర్పిన సంస్కారం కాబట్టి మేము అతను క్షమాపణ అడుగుతున్నాడు, అదేవిధంగా అతనితో ప్రేమగా మాట్లాడాను. మీరు అన్నట్టుగానే నేను బైబిల్ను పట్టుకుని గెలిచినట్టే అతను మనిషిగా మానవత్వంతో కలిగి మాట్లాడాడు. ఇప్పుడు మీకు ఒక సవాల్, మౌర్య సామ్రాట్ అని చెప్పేసి ఈ యొక్క ఐడిని ఒకసారి చూడండి ఫేస్బుక్లో. నేను మీకు సవాల్ చేస్తున్నా, మీ ఏదైతే పుకిట గ్రంథాలని ఉన్నాయో మీ పుకిట గ్రంథాలన్నింటినీ కూడా, ఎందుకంటే మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా, సో అనకూడదు కానీ నాకు కూడా వాటిని బోకు గ్రంథాలని అనాల్పిస్తుంది, కానీ ఫోన్లే అని వదిలేస్తున్నాను. సో మీ పుకిట పురాణాలన్నింటినీ, వేదాలు, మీ గీత, ముఖ్యంగా నీ భగవద్గీత గొప్పదైతే ఈ మౌర్య సామ్రాట్ అనేవాడిని కాస్త మనిషిగా మార్చమని నేను కోరుకుంటున్నాను. మీకు దమ్ముంటే, మీ గ్రంథానికి దమ్ముంటే, ముఖ్యంగా మీకు సత్తా గనక ఉంటే, మిమ్మల్ని మా ఊరి యేసుప్రేమిని అభిమానించేవాడు శాపనార్థాలు పెట్టాడు, కానీ ఈ మౌర్య సామ్రాట్ అనేవాడు ఎన్ని దారుణమైన భూతులు మాట్లాడుతున్నాడు మీకు అన్నీ కూడా నేను పెట్టలేను, కొన్ని మాత్రమే పెట్టాను. మీకు సత్తా ఉంటే, మీ గీత గొప్పదైతే నిరూపించుకోండి, వీడి చేత నాకు క్షమాపణ చెప్పించండి. మీ వల్ల అయితే, మీ గీత గొప్పదైతేనే, ఎందుకంటే అది ఎందుకు పనికిరాని పనికిమాలిన పుస్తకం అని అందరికీ తెలిసిందే, అది వేస్ట్ బుక్ అని అందరికీ తెలిసిందే. సో మీకు సవాల్ వేస్తున్నా, మీకు చేతనైతే అతన్ని మార్చి నాకు క్షమాపణ చెప్పించండి. మీరు వీడియో పెట్టినా సరే పర్వాలేదు, నాకు మెసేజ్ పెట్టినా పర్వాలేదు. మీలో చాలామంది ఈ యొక్క భారత్ ప్రక్షాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు వీడియోలు చూస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా, ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మేము చాలా హార్డ్ వర్క్ చేస్తూ దేవుని నామంలో మేము సువార్త ప్రకటించడానికి, అదేవిధంగా మతోన్మాదుల యొక్క నోర్లు మోయించడానికి మేము చేసే ప్రయత్నంలో మాకు మీ వంతు సహకారం ఖచ్చితంగా కావాలి. షేర్ చేయండి ఈ వీడియోస్ని, అదేవిధంగా లైక్ చేసి మంచి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.